అందరికీ నమస్తే నేను మిస్ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ పాషన్ ఫ్యాషన్ బిస్ సింధు ఇవాంటి వీడియోలో దీపావళి సందర్భంగా కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఫైవ్ రెసిపీస్ పోస్ట్ చేసి వాటిలో మీకు నచ్చిన ఏదైనా టూ రెసిపీస్కి ఓటింగ్ చేయమని అడిగాను సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చిన రెసిపీ పాలకోవా విత్ కొబ్బరి స్టఫింగ్ సో ఆ రెసిపీని సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు ఫైన్గా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసి తురుములాగా పట్టుకోవచ్చు లేదా కొబ్బరి కోరుకునే గ్రేటర్ హెల్త్తో కూడా మీరు తురుముకుని తీసుకోవచ్చు ఈ కొబ్బరిని ఆ నేతిలో ఒక నిమిషం పాటు లో హీట్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి తీసుకున్న క్వాంటిటీలో ఎగ్జాక్ట్లీ హాఫ్ క్వాంటిటీ అంటే అరకప్పు సన్నగా తరిగిన బెల్లం వేసుకుని కొబ్బరి బెల్లం రెండు కూడా లో హీట్లోనే బెల్లం కంప్లీట్గా కరిగి కొబ్బరి మిశ్రమంతో బ్లెండ్ అయ్యే వరకు కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి సో నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి నేను వీడియో క్రిప్లో మీకు చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరకు వచ్చే వరకు నేను దగ్గరనే కుక్ చేసుకున్నాను మీరు బల్క్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోదలుచుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది సో కొబ్బరి అనేది మిశ్రమం మనకి బెల్లంతో కలిసిపోయి వీడియో క్రిప్లో మీరు చూస్తున్న విధంగా ఇలా చేత్తో కొంచెం ఆ మిశ్రమం వేడి మీద ఉన్నప్పుడే తీసుకుంటే ఒక చిన్న బాల్ షేప్లో మీరు ఏ షేప్లో చేస్తే అలా నిలబడగలిగితే అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక కప్పు పంచదార తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కొబ్బరి మిశ్రమం మీరు చేత్తో తాకగలిగే వేడున్నప్పుడే కొబ్బరి మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో రోల్ చేసుకోండి నేనైతే ఓవెల్ షేప్లో ఇలా సిలిండ్రికల్గా రోలింగ్ అనేది చేశాను మనం తీసుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు బెల్లానికి ఈ సైజ్ అండ్ షేప్లో నాకు టోటల్గా ఎయిట్ పీసెస్ అయితే వచ్చాయి ఈ కొబ్బరి తురుము బెల్లం కాంబినేషన్తో ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది దాని తాలూకా లింక్ నేను పైన ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇలా ఎయిట్ సిలిండ్రికల్ షేప్స్ ఇవన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పౌడర్ షుగర్లో వన్ ఆర్ టూ టీ స్పూన్స్ మాత్రమే కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ని ఈ పాలని చేత్తోని బాగా కలుపుకోవాలి మనకి మిశ్రమం అనేది చలిమిడి బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఎలా ఉంటుందో అలా ఉండాలి ఈ మిశ్రమం అనేది లూజ్ అయిపోతే మనకి పైన స్టఫింగ్కి కుదరదు సో ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను చూడండి ఈ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని ఆ కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో ఆ సిలిండ్రికల్ షేప్ దాని చుట్టూ కూడా పైన పూతపిండిలాగా అప్లై చేయాలి మనకి షుగర్ మిశ్రమం అనేది టైం గడిచే కొద్దీ కొంచెం గట్టి పడిపోతుంది సో ఇలా మెథడ్ నెంబర్ వన్లో ఇలా చేయొచ్చు యాక్చువల్లీ ఈ పాలకోవాని టూ డిఫరెంట్ మెథడ్స్లో చేస్తారండి ఒకటి ఇది మెథడ్ అంటే ఇలా షుగర్ పౌడర్ చేసి మిల్క్ యాడ్ చేసి చేయటం సెకండ్ మెథడ్ ఏంటంటే బాగా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని హెవీ బాటమ్ ప్యాన్లో వేసి అది బాగా దగ్గరికి మరిగే వరకు కుక్ చేసుకుని తిక్కు కోవా లాగా ఫామ్ చేసి ఆ కోవాని ఇక్కడ పైన లేయర్ అవుటర్ లేయర్ లాగా యూజ్ చేయటం ఆ ప్రాసెస్ కొంచెం లెందీ అవుతుందని నేను ఈ మెథడ్ చూస్ చేసుకున్నాను సో ఈ రెండింటిలో ఎలాగైనా చేస్తారండి ఏది కన్వీనియన్స్ అయితే అది చేసుకోవచ్చు పాల నుంచి కోవా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది అలాగే ఇన్స్టెంట్ కోవా మిల్క్ పౌడర్తో ఎలా చేయాలి అనేది కూడా వీడియో ఉంది ఆ రెండు వీడియోస్ తాలూకా లింక్స్ కూడా నేను ఐ కార్ట్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇప్పుడు ఇలా మొత్తం పైన ఫిల్లింగ్ అంతా చేసేసిన తర్వాత లోపల కొబ్బరి అనేది బయటకు కనిపించకుండా జస్ట్ ఆ అరచేతుల మీద వన్ డ్రాప్ ఆఫ్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి మీద ఇది స్మూత్గా రోల్ చేస్తే మంచి గ్లాసీ ఫినిష్తో రెడీ అయిపోతుంది సో నేను ఇందాక వన్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని నేను మొత్తం ఒకేసారి యూజ్ చేయలేదు హాఫ్ పౌడర్ని నేను ఒక బ్యాచ్గా తీసుకున్నాను సో సెకండ్ హాఫ్ బ్యాచ్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సెకండ్ మెథడ్ ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఫ్లాట్గా ఒక అప్పంలాగా అంటే చేతిలో ఇలా చేసి దాని చుట్టూ ఇలా రోలింగ్ చేయటం సేమ్ మనం మోదక ప్రిపరేషన్ ఎలా అయితే చేస్తామో అదే మెథడ్లో దాని చుట్టూ కూడా లేయర్ లాగా ఇది స్ప్రెడ్ చేయటం మీరు పైన అప్లై చేసే ఈ షుగర్ లేయర్ అనేది కావాలనుకుంటే పల్చగా అప్లై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే థిక్కుగా కూడా చేసుకోవచ్చు థిక్గా చేస్తే ఏంటంటే లోపల మనకి కొబ్బరి స్టఫింగ్ అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది పలుచుగా అప్లై చేస్తే మీకు అక్కడక్కడ బ్రౌనిష్ కలర్ వస్తుంది అండ్ ద సేమ్ టైం స్వీట్నెస్ కూడా పలుచగా అప్లై చేస్తే కొంచెం తగ్గుతుంది ఇలా మందంగా అప్లై చేస్తే పర్ఫెక్ట్ స్వీట్నెస్తో ఉంటుంది సో నేను చూపించిన ఈ పాలకోవ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫార్వర్డ్ చేసి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుస్తుంది